టెన్నెసీలోని నాష్విల్లేలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. బ్లడ్ అస్యూరెన్స్ ఏఏపీఐ సంస్థలతో కలిసి ఈ శిబిరాన్ని నిర్వహించారు. కోవిడ్-19 బాధితుల కోసం ఈ రక్తాన్ని సేకరించారు. 35 మంది డోనర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈ రక్తం 105 మందికి ఉపయోగపడుతుందని ఆటా కార్యకర్తల వర్గ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆటా జాయింట్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ సుశీల్ కె చంద్ర, నరేందర్ నూకల, కిషోర్ గూడూరు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాష్విల్ నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ద్వారా బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టాము. ఇది అమెరికాలో దాదాపు 5వ బ్లడ్ డ్రైవ్ ప్రోగ్రామ్. ఇంతకుముందు ర్యాలీ నార్త్ కెరాలినాలో చేశాము, అలాగే చికాగో ఇల్నాయిస్లో చేశాము, ఐ మీన్ వాషింగ్టన్ డీసీలో. సో అలాగ పరు కార్యక్రమాలు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ గురించి ఈ కోవిడ్ టైంలో చాలామంది అందరూ దాదాపు ఇక్కడ 30కి పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. ఇంతవరకు మహిళలు కూడా పాల్గొన్నారు. సో మే ఇండియన్ కమ్యూనిటీ కాకుండా అమెరికన్ కమ్యూనిటీ పీపుల్ కూడా దే ఆర్ కమింగ్ హియర్ per person. If one person donates the blood, you can save 3 people. So don't miss this great chance. Wherever you get a chance to give your blood donation, please go forward and donate your blood. ఈ రోజు మేము నాష్విల్లో బ్లడ్ డ్రైవ్ దిగ్విజయంగా చేశాము. ఇందులో అరౌండ్ 30 మంది వరకు పాల్గొని వాళ్ళు బ్లడ్ డొనేట్ చేశారు. సో ఈ పాండమిక్ టైంలో బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. సో ఆటా ఇట్లాంటి కార్యక్రమాలు త్రూఅవుట్ నేషన్ చేస్తున్నది. ఈరోజు ఇక్కడికి రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కోవిడ్ టైంలో బ్లడ్ డొనేటింగ్ డ్రైవ్ ఈజ్ రియల్లీ అమేజింగ్. ఓకే, ఐ ఆమ్ హెల్పింగ్ అండ్ ది సర్వీస్ దట్స్ గివెన్ ఇన్ ది బ్లడ్ అష్యూరెన్స్ ఈజ్ ఎక్సలెంట్.